హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన ఫార్మా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని మనకి శిల్ప మెడ్ కేర్ లిమిటెడ్ నుంచి ఒక రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఇందులోని మనకి ఎంఎస్సి మైక్రోబయాలజీ ఫర్ మైక్రోబయాలజీ అట్ జెడ్చర్ల్ అని చెప్తున్నారనమాట. సో శిల్ప మెడ్ కేర్ లిమిటెడ్లోని మనకి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీలు అయితే ఇక్కడ రావడం జరిగింది. సో కంపెనీ వచ్చేసి మనకి మహబూబ్ నగర్ దగ్గర జెడ్చర్లోనైతే ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ కలిగి ఉన్న క్యాండిడేట్స్ మీ యొక్క రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి అని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి శిల్పాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇందులోని మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లోని ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్కి అడుగుతున్నారు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎంఎస్సి మైక్రోబయాలజీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో సో వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే 3 నుండి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారన్నమాట. ఇక జాబ్ లొకేషన్ అనేది మనకి జెడ్చర్లోనైతే ఫార్మా సెజ్లో ఉంటుంది. శాలరీ వచ్చేసి మనకి 2,50,000 నుంచి 7,00,000 పర్ యానం అయితే ఇస్తారనమాట. మొత్తం 8 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సంజు రాథోడ్ అనే పర్సన్ అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి సింపుల్గా మీ యొక్క రెజ్యూమ్ని recruitment_fdz@vbshilpa.com అయితే సో ఫార్వర్డ్ చేయండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి కంప్లీట్గా ఇంటర్వ్యూ బేస్లోనైతే ఉంటుందన్నమాట. ఇక జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి డిస్కస్ చేద్దాము. సో మా డిపార్ట్మెంట్ మైక్రోబయాలజీ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్కి అడుగుతున్నారన్నమాట. సో కీ స్కిల్స్ వచ్చేసి మనకి ఖచ్చితంగా ఎంఎల్టీ ఈఎంకి సంబంధించి ఎక్స్పోజర్ అయితే ఉండాలన్నమాట. అలాగే సీజీఎంపీ జీ గుడ్ ల్యాబొరేటరీ ఫ్యాక్ట్ జీఎల్పీకి సంబంధించిన ఎక్స్పోజర్ కూడా ఉండాలి. అలాగే వాటర్ అనాలిసిస్ శాంప్లింగ్ అనాలిసిస్ ఆఫ్ రా వాటర్ ప్రాసెస్ వాటర్ అండ్ ప్యూరిఫైడ్ వాటర్కి సంబంధించిన ఎక్స్పోజర్ అయితే ఉండాలి. సో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నవారు మీ రెజ్యూమ్ని దీనికైతే ఫార్వర్డ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మనకి తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే గ్రాన్యూల్స్ ఇండియా నుండి అడుగుతున్నారు అనమాట. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ నుంచి అడుగుతున్నారు. సో ఇందులోని మనకి పోస్ట్ నేమ్స్ ఒకసారి చూద్దాం. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అడుగుతున్నారు. డిజిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ లేదా సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఈ రెండింటికి అయితే ఉన్నాయన్నమాట. క్వాలిఫికేషన్ అనేది మనకి బీ ఫార్మసీ ఎం ఫార్మసీ బీటెక్ కెమికల్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో సో వారు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 2 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. లొకేషన్ అనేది మనం ఒకసారి గమనించినట్లయితే హైదరాబాద్ సికింద్రాబాద్ గగిల్లాపూర్లోనే అయితే ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు ఎవరైనా కానీ shilpa.nokaraju@granulesindia.com అయితే సో ఫార్వర్డ్ చేయండి. సో మనకి ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఖచ్చితంగా అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో సో వారిని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక జాబ్ డిస్క్రిప్షన్ రోల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సో ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ అయితే రావాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఇన్ ప్రాసెస్ మరియు ప్రొడక్ట్ నాలెడ్జ్కి సంబంధించిన ఎక్స్పోజర్ అయితే ఉండాలి. సో ఇవి ఎవరికైతే ఉంటాయి సో వారు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా అయితే సో వర్క్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న shilpa.nokaraju@granulesindia.com అయితే మీ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. కంపెనీ వచ్చేసి హెటిరో బయోఫార్మా లిమిటెడ్ అనమాట. సో మనకి క్యూసీ బయోలాజిక్స్ అండ్ వేకెన్స్ వ్యాక్సిన్స్కి సంబంధించి అయితే అడుగుతున్నారన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉంటారో సో వారు మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయమని చెప్తూ ఉన్నారు వీళ్ళు. సో ఒకసారి చూద్దాం. పోస్ట్ నేమ్ వచ్చేసి క్యూసీ బయోలాజిక్ అండ్ వ్యాక్సిన్స్ అనమాట. ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ కడైతే అడుగుతున్నారు. ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎక్స్పీరియన్స్డ్ 3 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో హైదరాబాద్ సికింద్రాబాద్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంట్రెస్ట్ కలిగి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కానీ 7kondalu@heterodox.com అనే దానికైతే మీ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. సో ఫర్దర్గా వారు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్, ఇక మనకి ఇంకా హెటిరోలోనే మనకి సో ఇంకా కొన్ని వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. సో వాటి గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో మనకి ఐపీక్యూఏకి సంబంధించి ఇన్ ప్రాసెస్ క్వాలిటీ ఎజ్యూరెన్స్కి సంబంధించి అక్కడ ఐపీక్యూఏ ఇన్ ప్రాసెస్ క్వాలిటీ ఎజ్యూరెన్స్కి సంబంధించి ఐపీక్యూఏకి అయితే అడుగుతున్నారన్నమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీటెక్ కెమికల్ ఈ క్వాలిఫికేషన్ అయితే కావాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ మాత్రమే తీసుకుంటున్నారన్నమాట. ఫ్రెషర్స్ని మాత్రం అడుగుతున్నారు. 2018, 2019, 2020, 2021లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ అనేది మనకి నక్కపల్లి అయితే ఇవ్వడం జరిగింది. శాలరీ మనకి 2 లక్షల నుంచి 2,25,000 వరకు అయితే ఇస్తారన్నమాట. ఓపెనింగ్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఇంటర్వ్యూ బేస్లోనైతే సెలక్షన్స్ అనేవి జరుగుతాయన్నమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ అనేది మనకి ఇమీడియట్ రిక్రూట్మెంట్ ఫర్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఎనలిటికల్ కెమిస్ట్రీ అని చెప్తున్నారు. సో ఐపీక్యూకి వచ్చేసి మనకి ఈ డిపార్ట్మెంట్కి అయితే ఈ విధంగా అయితే అడగటం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి టైము మరియు వెన్యూ వచ్చేసి మనకి 27th సెప్టెంబర్న 9:30 నుంచి 11:00 వరకు
మనకి ఇక్కడ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయని చెప్తున్నారు. సో హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ యూనిట్ 3 నర్సాపురం నక్కపల్లి విశాఖపట్నం. సో ఇది ఏపీలోనైతే ఉందన్నమాట. సో అంతేకాకుండా ఇక్కడ వాకిన్ ఇంట్రెస్ వచ్చేసి బీటెక్ కెమికల్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో సో వారిని కూడా ఐపీక్యూఏలకి అయితే తీసుకుంటున్నారన్నమాట, ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి. సో వారు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు ఫార్మా ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫార్మా ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.